ఈరోజు మనం చెప్పుకునే కథ అమరావతి కథల నుండి ఖాళీ కుర్చీ. పిచ్చోడు. అతన్ని కొందరు పిచ్చి మహారాజు అంటారు, మరికొందరు పిచ్చిదేవుడు అంటారు. అతను ఎవరితోనూ ఏమీ అనడు. విలాసంగా నవ్వుకుంటూ వీధి వెంట వెళ్ళిపోతుంటాడు. చిరిగిపోయిన చొక్కా మోకాళ్ల కిందకి వేలాడుతుంటే ఓ కందిపుల్లకి పురికొస చర్నాకోలలా కట్టి ఆ చర్నాకోల గాలిలో జలిపించుకుంటూ నడిచి వెళ్తాడు. పిల్లలు కనిపిస్తే పకపకా నవ్వుతాడు. గాలిగోపురంలోని పావురాళ్ళు రెక్కలు టపటపలాడించుకుంటూ ఓ కుమ్మడిగా ఆకాశంలోకి ఎగిరితే తనూ చప్పట్లు కొట్టి పొర్లి పొర్లి నవ్వుతాడు. అతని దేవూరో తెలియదు, పేరేమిటో అంతకంటే తెలియదు. ఓ రోజు ఉన్నట్టుండి ఊళ్ళోకొచ్చి పడ్డాడు. పొద్దున్నే శేషమ్మ పునుగులేస్తుంటే వెళ్ళి గడపలో కూర్చొని చేయి జాపాడు పెట్టమని. బోని కాకుండా అడుక్కునేవాళ్ల గొడవేమిటి పో అంది శేషమ్మ. మళ్ళీ చేయి జాపాడు పిచ్చోడు. చీపో అని గంట ఎత్తింది. పిచ్చోడు లేచి వెళ్ళిపోయాడు. మరుక్షణంలో సుడిగాలి రేగింది. దుమ్ము దుగారా ఉవ్వెత్తున లేచివచ్చి పునుగుల నిండా బోగనిలో నూనె నిండా పడి ఇంత దుమ్ము శేషమ్మ కళ్ళల్లో కొట్టి మరీ వెళ్ళింది. ఆ తర్వాత పిచ్చోడు సుబ్బయ్య మిఠాయి కొట్టు దగ్గరికెళ్ళి చేయి జాపాడు. సుబ్బయ్య ఏ కళనున్నాడో పూస మిఠాయి ముక్కతుంచి పిచ్చోడి చేతిలో వేశాడు. గంట తిరిగిందో లేదో చుట్టుపక్కల ఓళ్ల నుంచి భజన సమూహాలు బళ్ళు కట్టుకొని దిగాయి. కొట్లో ఉన్న మిఠాయంతా అమ్మకమైపోయింది. అంత లాభం ఈ మధ్యకాలంలో సుబ్బయ్య కళ్ళజూడలేదు. ఊరందరికీ తెలిసిపోయింది పిచ్చోడు చేయి గొప్పది, అతడు అడుగు పెడితే చాలు శుభమని. ఆ రోజు నుంచి పిచ్చోడు చక్రవర్తి. ఏది కావాలన్నా ఎగిరి గంతేసిస్తారు. కాని అతను అందరి దగ్గర తీసుకోడు. ఎవరి దగ్గరైనా తీసుకుంటే వాడికి అదృష్టం కలిసి వచ్చినట్లే. జూదగాళ్ళు అతని చెయ్యి తాకి పేకాటకు వెళ్లాలని ఆత్రపడ్డారు. కాని అతను అందర్నీ అంటుకోనివ్వడే. పెళ్లి జరిగినా పేరంటం జరిగినా సభ జరిగినా సమావేశం జరిగినా అందరూ పిచ్చోడి కోసం ఎదురుచూస్తారు. అతను వచ్చి నాలుగు మూలలా తిరిగి ఏ పండో ఫలమో తీసుకొని వెళ్ళిపోతే ఆ కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది. ఓసారి సీతారామయ్య గారింట్లో పెళ్లి. పెద్ద పెద్ద పందిళ్లు వేసి మేళతాళాలతో ఘనంగా ఏర్పాటు చేశారు. మూడు రోజుల నుంచి పిచ్చోడు కోసం వెతుకుతున్నారు. ఎక్కడా కనిపించలేదు. మనుషుల్ని పంపించారు, దొరకలేదు. అతను వచ్చి పెళ్లి పందిట్లో నడిచి వెళ్లలేదే అని అందరి గుండెల్లో భయం. ముహూర్తం మరో గంట ఉందనగా ఆకాశం ఉరిమింది. మబ్బులు పెలపెలలాడాయి. కొండపోతగా జోరున వర్షం. పిచ్చోడు రాలేదు. వర్షం ఆగలేదు. పెద్దలంతా ఈ పెళ్లి జరుగుతుందా అని భయపడి కాళ్ళు చేతులు ఆడక బెంబేలు పడుతున్నారు. అలాంటి సమయాన వర్షంలో తడిసి వణుక్కుంటూ పందిట్లోకి వచ్చి పడ్డాడు పిచ్చోడు. అమ్మయ్యా అనుకున్నారందరూ. కుర్చీ వేసి కూర్చోపెట్టారు. నీళ్లు కారుతున్న జుట్టు తుడుచుకోడు, పొడి బట్టలిస్తే వేసుకోడు. తోరణాలని బాజా భజంత్రీల్ని చూసి నవ్వుతాడు. అలా అతను నవ్వుతుంటే గొప్ప ధైర్యంగా ఉంది అందరికీ. పాలు పలహారాలిస్తే వద్దన్నాడు. వర్షం తగ్గుముఖం పట్టింది. పందిరంతా తిరిగాడు. కాసేపు డోలు వాయించి పెద్దగా నవ్వాడు. పెళ్లి కూతుర్ని చూపించమన్నాడు. సిగ్గుపడుతూ నుంచున్న పెళ్లి కూతుర్ని చూసి మళ్లీ నవ్వాడు. పెళ్లి కూతురి చేతి నుంచి తాంబూలం తీసుకొని నములుతూ చర్నాకోల ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే, వానంత భల్లున ఎండవచ్చి పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఓసారి దొరగారు కోటలో ఎవరితోనో మాట్లాడుతున్నారు. సరాసరి కోటలోకి వెళ్లి దొరగారికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు పిచ్చోడు. ఏమి టీవీగా కూర్చున్నాడు? జమీందారు గారిని మించిన దర్జాతో కూర్చున్నాడు. ఏమన్నా కావాలా అని దొరగారు అడిగితే ఏం అక్కర్లేదని చెయ్యి ఊపాడు. కొంతసేపటికి దొరగారికి తాంబూలం తీసుకొచ్చారు. హుందాగా వేలు చూపించాడు తనకు కావాలని. రాచ టీవీతో తాంబూలం నములుతూ చర్నాకోల ఊపుకుంటూ లేచి వచ్చేశాడు. అలా దొరలకి దొరగా చలామణి అయ్యే పిచ్చోడు తిరిగి తిరిగి ఎంత రాత్రైనా గాలిగోపురంలోకి వచ్చి పడుకునేవాడు. ఒక రాత్రివేళ హృదయ విదారకమైన ఏడుపు వినిపించింది పిచ్చోడికి. చెంగున లేచాడు. గుండె చిల్లులు పడేటట్టు ఏడుస్తోంది సుబ్బమ్మ. ఒక్కగానొక్క కూతురు, పెళ్లికెదిగిన కూతురు జబ్బున పడింది. అందరూ ఆశలు వదులుకున్నారు. తల్లి ఆపుకోలేక గొల్లుమంటుంటే చీకటి చెదిరిపోతోంది. పిచ్చోడు చర్నాకోల తీసుకొని పరుగు పరుగున సుబ్బమ్మ ఇంటికొచ్చాడు. బుచ్చమ్మ పిచ్చోడిని చూసి, నా అయ్యా వచ్చావా, నా దేవుడు వచ్చావా, నీ చేత్తో నా బిడ్డని తాకయ్యా, నా బిడ్డని బతికించయ్యా అని పిచ్చోడి కాళ్ళు పట్టుకుంది. పిచ్చోడు మంచం మీద కూర్చున్నాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే పిచ్చోడు
ఆ రోజు ఏడ్చాడు. కన్నీళ్లు ధారలు ధారలుగా పిల్ల మీద పడ్డాయి. నుదురు నిమిరాడు, ఒళ్ళు నిమిరాడు. ఏడ్చి ఏడ్చి చెర్నాకోల అక్కడే వదిలేసి గాలిగోపురంలోకొచ్చి పడుకున్నాడు. అందరూ ఆశలొదులుకున్న సుబ్బమ్మ కూతురు కళ్ళు విప్పి చూసింది. మర్నాడు ఊరంతా వనసమారాధన ఏర్పాటు చేసుకున్నారు. సామాన్లన్నీ సర్ది తోపులోకి వెళ్ళాయి. పిచ్చోడు కనిపించలేదు. అతను ఎదురొచ్చి కనిపిస్తే తప్ప బయలుదేరడానికి వీల్లేదాయే. మనుషుల్ని పంపించారు వెతకమని. ఎక్కడా కనిపించలేదు. ఎవరో గాలిగోపురంలోంచి పెద్దగా కేకేశారు, పిచ్చోడు చచ్చిపోయాడా అని. ఊరు ఊరంతా గొల్లుమంది. ఆడవాళ్లు పిల్లలతో సహా గోపురం దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. భోరు భోరుని ఏడ్చారు. ఊరంతా కన్నీళ్లు. పిల్లలేడ్చారు, పావురాలేడ్చాయి. పెద్దలంతా చేరి పిచ్చోడికి అంతిమయాత్ర ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల వారు దేవుడి వాహనాన్ని మోసినట్టు మోశారు. కృష్ణ ఒడ్డున పిచ్చోడిని బూడిద చేశారు. వన సమారాధనకి తెచ్చుకున్న సంబరాలతో కృష్ణ ఒడ్డున వంట చేసి వీధులకు అన్నదానాలు చేశారు. ముందు వినాయకుణ్ణి ప్రార్థించినట్టు ఏ పని తలపెట్టినా పిచ్చోడి సమాధికి మొక్కి ఆ తర్వాత వెళ్తారు ఊరి జనం. పెళ్ళైనా పేరంటమైనా సభైనా సమావేశమైనా ఓ ఖాళీ కుర్చీ వేసి అక్కడ తాంబూలం పెడతారు. అది పిచ్చోడి కుర్చీ. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.